రాజమండ్రిలో కరోనాను జయించిన 22 ఏళ్ల మృత్యుంజయుడు. 13 రోజుల క్రితం రాజమండ్రిలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగి కాకినాడలో ఆసుపత్రిలో చేరి నెగిటివ్గా నిర్ధారణ జరగడం వలన డిశ్చార్జ్ అవడంతో తూర్పుగోదావరి జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. కరోనాను జయించిన ఈ మృత్యుంజయునికి కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం ఆస్మి, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. వైద్యులను హృదయపూర్వకంగా అభినందించారు. సకాలంలో ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటే కరోనా నుండి బయటపడవచ్చని ఆ యువకుడు తెలిపాడు. కాల్ చేసి ఇది రాగానే నాకు కట్ చేశారు. వన్ డేలో పాజిటివ్ అని తెలియగానే వెంటనే అడ్మిట్ అవ్వమంటే నేను వెంటనే అడ్మిట్ అయ్యాను. అవన్నీ ఫోన్ చేసి చాలా బాగా డాక్టర్స్ అందరూ శానిటైజ్ వర్క్ వచ్చాను. డైలీ నాకు మోటివేషన్ ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చారు. రోజు నేను శాంపుల్ తీసుకుని హాజర నా బాడీ ఎలా సహకరిస్తుంది, ఏంటి అన్నీ రెస్పాన్స్ ఎలా వస్తుంది, మెడిసిన్స్కి అన్నీ టెస్ట్ చేసి చూసేవారు. 1 వీక్లో మొత్తం సెట్ అవ్వగానే మెడిసిన్స్ అంతా ఆపి నువ్వు బాడీ కవర్ అయ్యాయని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చి ఇంకో 1 వీక్ అవ్వగానే మొన్న 2 గేమ్స్ టెస్ట్ చేసి నెగిటివ్ రాగానే పంపిస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చారు టెస్ట్ చేయడం కోసం. వాళ్ళకి 2 డేస్ నెగిటివ్ రాగానే పంపించారు. మీకు పాజిటివ్గా తేలినప్పటికీ ఇప్పటికీ చాలా ఇంక్రీజ్ ఉంది కేసెస్లో. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరికైనా సింటమ్స్ ఉంటే మొహమాట పడకుండా డాక్టర్ కాల్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మన వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ఎవరికైనా అంటుకోవచ్చు. దానివల్ల మనం తెలియకుండానే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మన గురించే కాకుండా అందరి గురించి ఆలోచించి ముందస్తుగా కాల్ చేయడం చాలా మంచిదని చెప్పి నేను.